రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు చేసిన సంక్షేమకర్త ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని, ఆయన సంక్షేమ పాలన కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ మళ్లీ ఆదరించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పొనుగోడు గ్రామంలో విజయీ భవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. విజయీ భవ యాత్రలో భాగంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించడంతో పాటు రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ, అందుకే రాబోయే రోజుల్లో మళ్ళీ 40 రోజులు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని చెప్పి, ఈ 5 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా వచ్చింది మన గ్రామాల్లో, మన ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేశారు, గతంలో ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేశారు, మన ముఖ్యమంత్రి గారు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఏమేమి మార్పులు తీసుకొచ్చారో మీరే గమనించారు. విద్యలో మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగు చేశారు. పిల్లలకి యూనిఫామ్ కానీ, బుక్లు కానీ అన్నీ ఫ్రీగా చేస్తూ ఇంగ్లీష్ కూడా మన పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ పోటీ చేసే వ్యవస్థ తీసుకొచ్చారు గారు. అప్పుడు పిల్లలు చదువుకోవాలంటే అన్న ప్రైవేట్ స్కూల్స్కి పంపించాలి, ప్రభుత్వ స్కూల్స్ అయితే వదిలేశారు. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు ఎంత అనేది మీ అందరికి బాగానే తెలుసు. వైద్యంలో చూసుకోండి, ఒక టెస్ట్ చేసుకోవాలంటే 5,000 10,000, ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో మీ అందరికి బాగానే తెలుసు. కానీ మన ముఖ్యమంత్రి ఈసారి ఆరోగ్యశ్రీ 5 నుంచి 25 లక్షల దాకా తీసుకుపోయారు. ఇప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు ట్రీట్మెంట్, 25 లక్షల దాకా. పరిపాలనలో చూసుకోండి, అప్పుడైతే మీకు పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీగా పోవాలి అడుక్కునే పరిస్థితి. ఇప్పుడైతే వాలంటీర్ పెట్టినారు, మీ ఇంటికే వస్తారు డైరెక్ట్గా, ఏం కావాలన్నా కానీ ఇంట్లోనే జరిగిపోతా ఉన్నాయి పనులన్నీ. మీ హక్కులైతే మీ చేతిలో పెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రిగా. మీరు గమనించి రాబోయే రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి, మీ భవిష్యత్ ఎవరి చేతిలో పెడతారని. మీరు ఓటేసేది ఎవరికని, మీరు ఓటేసేది వాలంటీర్ను ఉంచుకోవడానిక, లేకపోతే జన్మభూమి కమిటీ మళ్ళీ తీసుకురావడానిక. మీరు ఓటేసేది మన స్కూళ్ళని ఇంకా బాగు చేయాలా, లేకపోతే మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ పంపించాలా. మీరు ఓటేసేది మీకు వైద్యం మళ్ళీ గ్రామంలోనే దొరకాలా, లేకపోతే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి పోవాలి. మీరు ఓటేసేది ఈసారి ఎవరన్నా మేనిఫెస్టోకి ఒక విలువ తీసుకొచ్చిన మంచి మేనిఫెస్టోలో చెప్పినన్నో ప్రతి హామీ ఈరోజు అమలు చేశారు మన ముఖ్యమంత్రి గారు. 99% అమలు చేశారు. చంద్రబాబు గారు కూడా చెప్పారు, కానీ దాంట్లో 10% కూడా అమలు చేయలేదు. మీకు రుణమాఫీ అని చెప్పారు, ఆ రుణమాఫీ ఎక్కడ పోయిందో మీ అందరూ తెలుసు. మళ్ళీ బస్ మహిళలందరికీ ఫ్రీగా బస్ పాస్ ఇస్తాను, అది కూడా చేయలేదు. ఆ విధంగా వాళ్ళు ఎంత చెప్పినా కానీ మీకు ఓన్లీ మభ్య పెట్టడం కానీ, కానీ వాళ్ళు మీకు మాత్రం పనిచేసే వ్యవస్థ అయితే ఎప్పుడు దాకా తీసుకురాలేదు. మన ముఖ్యమంత్రి గారు పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు గౌరవంగా బతికే వ్యవస్థ తీసుకొచ్చారు. అందుకే మీ అందరినీ కోరేది, మన ముఖ్యమంత్రి గారు ఒక గట్టి పిలిపించారు. మీ అందరు గమనించాలి, మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని. మీ కుటుంబంలో మంచి జరుగుంటేనే తప్పకుండా ఆయనకి సైనికులుగా తయారయ్యి మీ ఇంట్లో కాదు, మీ వీధిలో కాదు, మీ ఊర్లో కూడా, పక్క ఊర్లో మీరు ఎక్కడ సంబంధం ఉన్నా కానీ అన్ని దగ్గరలు పోయి ఆయనకి సైనికులుగా తయారయ్యి అందరినీ ఓటేపించి ఆయన కోరినట్టు 175 స్థానాలు గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. ఇవన్నీ వ్యవస్థలు కొనసాగాలంటే, నేను చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే, వాలంటీర్ మీద చాలామంది ఆరోపణలు వేస్తున్నారు. వాళ్ళు
మీ గ్రామంలో మహిళలందరినీ మాయం చేశారంట, ఏమా జరిగిందా ఆ విధంగా? బిడ్డలే అట్లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళ వ్యవస్థ తీసేస్తే మళ్ళీ మీ హక్కులన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ఆ వ్యవస్థ మళ్ళీ రాకూడదని చెప్పేసి ఈ ఓటు వేసేది చాలా ముఖ్యమైన ఓటు. మీరు గమనించి మన ముఖ్యమంత్రి మళ్ళీ సీఎంగా తీసుకురావాలని చెప్పి మేము మళ్ళీ కోరుతూ ఈసారి మన గుర్తు ప్లాన్ గుర్తు తప్పకుండా 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి వచ్చి మన ఎంపీ గారికి విజయసాయిరెడ్డి గారికి, ఈ 2 ఓట్లు మాత్రం తప్పకుండా వేసి ఈసారి బంపర్ మెజారిటీతో మన ముఖ్యమంత్రి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మీరు సారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.